విశాఖలో కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ధర్నా నిర్వహించింది। ఈ సందర్భంగా ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎస్ పద్మ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు గౌరవ వేతనం 15,000కు పెంచాలని, పని భారాన్ని తగ్గించాలన్నారు। సంక్షేమ పథకాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, కోవిడ్ కాలంలో మరణించిన ఆశల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు। లేని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు। అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు। ఈ కార్యక్రమంలో సిఐటియు యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పి మణి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు ఎస్ పద్మ, ప్రధాన కార్యదర్శి వి మేరీ, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు। ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ధర్నా చేస్తూ ఉన్నాం। ఆశాలకు పనిభారం ఎక్కువైంది, పనిభారాన్ని తగ్గించమని అడుగుతూ ఉన్నాం। ఆశా పని చేస్తున్న పని వేరు, గవర్నమెంట్ అప్ చెప్తున్న పని వేరు। మేము చేస్తున్న పనికి ఎటువంటి విలువ లేదు, జాబ్ చాట్ కూడా లేదు। ఆశా 24 గంటలు పని చేసినా మీరేం పని చేస్తున్నారన్న రీతిగానే ప్రశ్నిస్తున్నారు। ఇది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। 10,000 ఇస్తున్న నపంతో సంక్షేమ పథకాలు ఆపేశారు। 10,000 రూపాయలు ఈవేళ బ్రతకడానికి సరిపోతాయనంటే 10,000 తీసుకున్న వాళ్ళనే మేము 10,000కే పని చేస్తాము। 15,000 రూపాయలు పని చెప్తున్నారు మాకు। ఏ ఇన్నం పని మేమే చేయాలి, మన హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం పని అంతా మేమే చేస్తున్నాం। అలా కాకుండా మాకు జాబ్ చాట్ వెంటనే ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం। అలాగే కోవిడ్తో చాలామంది ఆశా వర్కర్లు చనిపోయారు। కోవిడ్తో చనిపోయిన ఆశా వర్కర్లకి ఎటువంటి న్యాయం జరగలేదు, మహా అయితే ఒక ఇద్దరికి న్యాయం జరిగింది। వాళ్ళకి ఉన్న వాళ్ళకి కూడా న్యాయం చేయమని మేము ప్రధాన డిమాండ్గా తెలియజేస్తూ ఉన్నాం। ఇవాళ ఆశా వర్కర్లకి జాబ్ చాట్ ఇవ్వమని ప్రధానంగా అడుగుతున్నాం। అలాగే 21,000 జీతం మేము పెంచమని అడుగుతూ ఉన్నాం। తక్షణమే 15,000 రూపాయలు చెల్లించాలని కూడా అడుగుతూ ఉన్నాం। మేము అడిగిన దానికి ఎటువంటి పరిష్కారం ఇవ్వట్లేదు। పెద్ద ఎత్తున ఇవ్వకపోతే కనుక పెద్ద ఎత్తున మేము ఇంకా మా సమస్యని రోడ్డు మీదకి తీసుకొచ్చి మేము పడుతున్న పనిని ఇంకా మేము రోడ్డు మీద తీసుకురావాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం। అలాగే ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, జాబ్ చాట్ ఇవ్వాలి, మాకేమో 15,000 రూపాయల వేతనం చెల్లించాలి, చనిపోయిన ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున డిమాండ్